నమస్తే ఎస్టీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ఈనాటి తాజా వార్తలకు వెళ్తే, కర్నూలు జిల్లా ఆలగడ్డ తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ అగాధంలో కార్యాలయంలోని కంప్యూటర్ గది పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు. ఏటీఎంలలో నుంచి నగదు ఉపసంహరణ కోసం బారులు తీరిన ప్రజలకు కష్టాలు తప్పటం లేదు. అనేక ఏటీఎంలలో నగదు సరిపడ లేకపోవడంతో వారు ఆగ్రహానికి లోనవుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సంబల్లో నగదు కోసం ఎస్బీఐ ఏటీఎం వద్ద వరుసలో నిల్చున్న ప్రజలు అసహనానికి లోనయ్యారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు పోటీ పడ్డారు. పరిస్థితులు అదుపు తప్పటంతో పోలీసులు వారిపై లాఠీలు జూలిపించారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు పునఃప్రారంభించేందుకు 100 కోట్ల నిధుల్ని వెంటనే కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినట్లు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. పార్టీ నేతలతో కలిసి విజయవాడలో ముఖ్యమంత్రితో సమావేశమైన ఆయన 2 నెలలుగా పనులు నిలిచిపోయినందున వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో 20 మండలాలకు, నెల్లూరులో 5, కడపలో 2 మండలాలకు ప్రాజెక్టు ద్వారా సాగు తాగునీరు అందనున్నందున పనులు వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్లు పూర్తయింది. గత 2 మాసాలుగా అది ఆగిపోయింది. ముఖ్యమంత్రి గారు ఇటీవలనే ప్రకాశం జిల్లా పర్యటనలో 2018 నాటికి నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ ఈ రకంగా పనులు ఆగిపోతే అది అసాధ్యము. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే ఆయన తక్షణమే స్పందించారు. దీనిపైన అక్కడున్న సీఏని, ఎస్సీని, అదేవిధంగా ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా పిలిపించి సమావేశం కూడా ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డిఎం కళాశాల క్యాంపస్ సమీపంలోని పెట్రోల్ బంక్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో భీతిల్లిన వాహనదారులు పరుగులు పెట్టారు. ఈ సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి అస్థిపంజరం దహనం కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ శ్వేత పేర్కొన్నారు. ఆ అస్థిపంజరం అడ్లూరు గ్రామంకు చెందిన శంకర్దిగా గుర్తించారు. 2014 మార్చిలో కుటుంబ కలహాలతో అతని భార్య, కొడుకు అల్లుడితో కలిసి శంకర్ ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడే కూర్చోపెట్టడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ, చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు అంటే అందరు బెల్ట్కి వెళ్లారు అని చెకప్ చేసేసారు. మళ్ళీ మొన్న నవంబర్ 1st వీక్ లో మళ్ళీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే సిచ్యువేషన్స్ లో మళ్ళీ అది బయటికి తీయడము, హ్యూమన్ రిమైన్స్ ని మళ్ళీ జరిగిన వాళ్ళు చేసిన దాన్ని తప్పిపుచ్చుకోవాలి అన్న. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చందయ్యపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్షణికావేశం రక్త సంబంధాన్ని తుంచేసింది. చినుకు చినుకు గాలివానగా మారిన వివాదం ఏకంగా తమ్ముడు హత్యకు దారితీసింది. మేకపాల కోసం విచక్షణ మరిచి దాడి చేసిన అన్న వలన తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇద్దరు నన్ను పెట్టుకుంటారు అని ఈయన మధ్యలో పోతే ఏకి ఏకిన ఆయన పెద్ద ఆయన కట్టు పట్టుకొని వచ్చింది. మా ఆరాలు రోకలు వెండ పట్టుకొని కొట్టింది సార్. కొడుకున్నోడు పక్కనే ముగ్గురు కలిసి కొట్టింది సార్. ఎందుకు ఇద్దరు భార్యలు సార్. కోళ్ల పరిశ్రమను వ్యవసాయ రంగంలో చేర్పించేందుకు కృషి చేస్తామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. హైదరాబాద్ హైటెక్స్ లో 10వ అంతర్జాతీయ పౌల్ట్రీ ప్రదర్శన 2016ను మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కలిసి ఈటెల ప్రారంభించారు.
14.5% ఉన్న పన్నును 6% పరిధిలోకి తీసుకురావాలని సూచించామని ఈటల తెలిపారు. కోళ్ల పరిశ్రమతో వచ్చే ఆదాయానికి పన్ను విధించకుండా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి విజ్ఞప్తి చేశారు. విషయంలో కూడా ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, నేను కూడా జైట్లీ గారితో మాట్లాడినా. తప్పకుండా ఈ ఇండస్ట్రీకి అప్పుడప్పుడు వచ్చేటువంటి సంక్షోభాల వల్ల ఉత్పన్నమయ్యేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ నుంచి బయటపడడానికి మానిటరీ కానీ మానిటరీ ఇచ్చే విషయంలో కానీ కొంత ఇంట్రెస్ట్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మాఫీ చేసే విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రిపేర్ చేసిందని చెప్పి మనవి చేస్తా ఉన్నా. మీకు ఒక్కటే మా విన్నపం ఏంటంటే, తెలంగాణని పౌల్ట్రీ ఇండస్ట్రీలో బ్రాయిలర్ కావచ్చు, లేయర్ ఇండస్ట్రీ కావచ్చు, లేదా ట్రేడింగ్ విషయంలో కావచ్చు, గొప్పగా నిలిపే ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా. ఇవి ఇప్పటివరకు ఉన్న తాజా వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీటీవీ న్యూస్.